ఎంతో గర్వంగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే మహిళల నుంచి ఇవాళ ఈ ఒక్క విజువల్ కనీసం ఒక 6 నెలల పాటు జనం మైండ్ లో అంటే ఎంతవరకు ఏ నాయకురాలు అలా చేయలేదేమో అందులో వెహికల్ లోంచి దిగిపోయి అవన్నీ తీసేసి అక్కడ సిబ్బంది మీద చేయి తీసేసుకొని అరాచకం చూసే జనాలకు రౌడీ రాజ్యంగా కనబడుతుంది ఇప్పుడు ఇది రౌడీ రాజ్యం ఇప్పుడు ఆవిడ చేసింది మామూలు అరాచకంగా ఆమె దగ్గర పాస్ ఉందని అయితే ఇక్కడ ఏమే ఎమర్జెన్సీ వేలోంచి వెళ్ళిపోవాలని అనుకోవడం వాళ్ళు అక్కడ ఆపడం అంటే కొత్త పిచ్చోడు పొద్దుగరగడ అంటారు కదా ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ముఖ్యమంత్రికి కూడా లేని బిల్డప్ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆ సైరన్ నేసుకొని వెళ్ళడం పట్టర్ కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే ఇంకో కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్లకు ఎవడిచ్చాడు అథారిటీ ఇంకోటి ఆ సైరన్ కి అసలు వివరణ ఇచ్చి కూడా ఇంకొంత డ్యామేజ్ చేశారు చేత క్షమాపణ చెప్పించాలి అంతేగాని వివరణలు ఇప్పించకూడదు ఆ వివరణ చూస్తే చిన్న రేవతి గారి మేనల్లుడు గుంటూరు దాచేపల్లి ఆసుపత్రిలో అక్కడ కూడా ఏదో బిల్లు అడిగారని చెప్పి లాగిపెట్టి అక్కడ గోప మీద కొట్టడం అసలు కొట్టే అధికారం ఎవడిచ్చాడు కొట్టే వాళ్ళని తీసుకెళ్లి బొక్కలో దొయ్యాలి వంగా గీత గారు కానివ్వండి లేదంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న రోజా గారు కానివ్వండి రోడ్డు మీదకి వచ్చి 151 సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ తన పతనానికి అందులో ఇది కూడా ఒక కారణం అవుతుంది పార్టీ కూడా ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉంది ఇక్కడైనా అంతే అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు అంగీకరించరు జగన్మోహన్ రెడ్డి గొప్పడైతే 175 సీట్లలో పోటీ చేయలేదు రేపొద్దున మిగిలిన 55 మంది కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇలాంటి మీరు చేయొచ్చేమో చంద్రబాబు గారు మేనేజర్ తప్పుని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాడు ఈయన డ్యామేజర్ డ్యామేజ్ అవుతున్నా పట్టించుకో వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మొత్తం అంటే ఆయన రాష్ట్రాన్ని చక్కదిద్దుకుంటున్నారు కానీ సొంత ఇంటిని చక్కదిద్దుకోలేకపోతున్నారా పార్టీని ఒక క్రమశిక్షణ మార్గంలో నడపలేకపోతున్నారా ఇవే ప్రశ్నలు మరొకసారి వేసుకునే పరిస్థితి మొన్నటి వరకు ఉండవల్లి శ్రీదేవి గారి ఇష్యూ ఇప్పుడు మళ్ళీ తాజాగా దేవళ్ళ రేవతి గారు రేవతి గారు అంటే ఎవరికి మొన్నటి వరకు తెలియదు కానీ ఒక్క ఇష్యూతో ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక చర్చకు వచ్చేసింది టోల్ ప్లాజా దగ్గర ఆమె టోల్ గేట్ దాటడం ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో సాయి గారు విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ అంటే కొత్తగా మహిళలకి పెద్దపీట వేశారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే మహిళల నుంచి పార్టీకి మచ్చ తెచ్చిపెట్టడం కానివ్వండి పార్టీ మీద వ్యతిరేకత తేవడం కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి నిన్న రేవతి గారు ఇష్యూ చేసి చూసుకుంటే వడ్డేర కార్పొరేషన్ చైర్మన్గా ఆమె అక్కడ అంత అగ్రెసివ్గా వెళ్ళడం అంటే ఎంతవరకు ఏ నాయకురాలు అలా చేయలేదేమో అందులోంచి వెహికల్లోంచి దిగిపోయి అవన్నీ తీసేసి అక్కడ సిబ్బంది మీద చేయి తీసేసుకొని తర్వాత ఆమె ఏదో సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు అసలు ఆ ఘటన ఎలా చూడాలి అంటే ఇక్కడ ఇది ఒకటే కాదు ప్రస్తుతం చాలా ఏరియాల్లో అదే జరుగుతుంది ఒక పవర్లోకి వస్తే అహంకారం రాకూడదు అణుకు ఉండాలి అణుకు లేకపోయినా పర్లేదు కానీ దౌర్జన్యపూరిత స్వభావం ఉండకూడదు ఇవాళ చూడండి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు సొంత జిల్లాకు వస్తే దాడి చేశారు అక్కడ అరాచకం చూసే జనాలకు రౌడీ రాజ్యంలా కనబడుతుంది ఇప్పుడు ఇది రౌడీ రాజ్యం ఇప్పుడు ఆవిడ చేసింది మామూలు అరాచకం కాదు ఆ వివరణ చూస్తే చిన్నపిల్లడు కూడా నవ్వేంత వివరణ ఇచ్చింది ఆవిడ ఏంటి టోల్గేట్ దగ్గర అంటే వాళ్ళ అమ్మగారిని ఎట్టు పెట్టుకుని వెళ్తుంటే ఆవిడకి అనారోగ్యమై వెళ్తుంటే టోల్గేట్ దగ్గర వాళ్ళు ఆపారట అర్జెంటుగా వెళ్ళాలి అంటే పక్కన తలుపు తీయమంటే తీలేదట అదేంటది దాని పేరేమంటారు ఫ్లాష్ ట్యాగ్ ఉందట పాస్ ఉందట కానీ ఇక్కడే అర్జెంటుగా వెళ్ళాలని వాళ్ళు ఆపారట గొడవ అరగంట సేపు పడిందట అర్జెంటుగా వెళ్ళాలని గొడవ పడిందట పక్కన ఎంతసేపు పట్టుద్ది ఒక నిమిషం అవుతుంది అంటే కనీసం ఆ రీజన్ చెప్పేటప్పుడన్నా ఎవరన్నా నమ్మేటట్టు ఉండాలి వినేవాడు ఎవరోడైతే చెప్పేవాళ్ళు అందరూ మేధావులు అయిపోయినట్టు అట్ట చెప్పేసింది ఆవిడ ఎవరిని అక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పవర్ నీ స్థాయి ఇది అని చెప్పట్లే వీళ్ళు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ముఖ్యమంత్రికి కూడా లేని బిల్డప్ అదే కదా ఇక్కడ ఓ బోర్డు అప్పుడే ఇంకా అసలు ఇంతకు ప్రమాణ స్వీకారాలు జరగ అది మరీ వింత ఏంటంటే ప్రమాణ స్వీకారాలు డేటం వాయిదా పడింది ప్రమాణ స్వీకారం టైంకి ఎక్కడ ఉందామని వచ్చిన ఆవిడ కొట్టిపోయింది అదొక వింత అక్కడ ఫస్ట్ అణకువుగా ఉండడం
బాధ్యతగా ఉండటం అలా విచ్చలవిడితనం చూపించినందుకే తెలుగుదేశం పక్కకెళ్ళింది. ఒక చింతమనేని ప్రభాకరు, ఒక బోండా ఉమా, ఒక కేశినేని నాని ఇలాంటి ఒక బండారు సత్యనారాయణమూర్తులు చేసిన ఉదంతాలు పార్టీ మొత్తాన్ని ఒక రౌడీ రాజ్యంగా ప్రజలు ఫీల్ అయ్యారు. దాని ఇంపాక్ట్ అక్కడ దాని పాజిటివ్స్ కంటే కూడా ఇక్కడ నెగిటివ్స్ కనిపించింది. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. శర వేగంగా మారుతోంది. చాలా చోట్ల ఈ విధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం నా అంటే పవర్లో ఉంది, పార్టీకి ఇచ్చారు, మనుషులు బానిసలు కాదు, లేదంటే విచ్చల విడితనం లేదు. అరే కనీసం ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? హైవే అంటే అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆస్తే రేపు పొద్దునీళ్ళు ఏదో ఆర్ఎన్బి ఈ పెడతారట, టోల్గేట్లు పెడితే వాళ్ళని కొడతారా, వీళ్ళు మర్డర్ చేసి వెళ్తారేమో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరపున వైసీపీ బ్యానర్ బ్యాడ్జీ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అంటారేమో, అప్పుడు అందరూ బ్యాడ్జీలు పెట్టుకుని వెళ్తారు. ఈ ఇది వింతల్లోకెల్లా వింత అయినటువంటిది. మహిళ అనే కవనం అనేది కాదు ఇక్కడ. మహిళ ఒక మహిళ తప్పు చేసిన తప్పని అంటారు, కానీ మహిళ కాబట్టి తప్పు ఒప్పు అయిపోదు. రెండవది ఏంటంటే ఆ స్థాయిలో చేసేటప్పుడు ఎందుకు నీకు అంత ఇది? ఏ 100 రూపాయలకే కారుకి ఎంతండి పోయేది? 100 రూపాయల కక్కుర్తి పార్టీ పరువు ఎంత తీసింది? ఇంకోటి అసలు ఓవరాల్ రాష్ట్రాన్నే ఏమైపోతుందో అన్న ఫీలింగ్ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఆ వివరణ ఇచ్చుకున్నాక వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. ఇవిడేంది 1 గంట వీడియో ఉంది, 3 గంటల వీడియో ఉంది అని వాళ్ళే వీళ్ళమే దాడి చేశారు చేసేసారు. ఎవడన్నా టోల్ గేట్లు మనం అందరం చూస్తుంటే రోజు వాళ్ళకి ఏమైనా పని పాటలేదా? కర్రలు కత్తులు పుచ్చుకుని దారిని వెళ్ళి వాళ్ళందరినీ కొట్టడానికి. అవును, అదే కదా, సెన్స్ ఉండాలి కదా. అంటే ఆ వివరణ కూడా చాలా వింత వివరణ, దాంట్లో కూడా కొన్ని లోపాలు. ఆమె చెప్పినట్టు ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ ఉండి ఉంటే అందరూ వెళ్ళే క్యూ లైన్ లో వెళ్ళి ఉంటే వాళ్ళు ఆపే ఉండేవారు కాదు, ఆ 100 రూపాయలు కూడా కట్టక్కర్లేదు, ఆమె దగ్గర పాస్ ఉందని. అయితే ఇక్కడ ఏమే ఎమర్జెన్సీ వేలోంచి వెళ్ళిపోవాలని అనుకోవడం, వాళ్ళు అక్కడ ఆపడం, ప్లస్ అక్కడ ఆమె బోర్డు పెట్టుకోవడం ఒక అది తప్పు రైట్ అనేది ప్రభుత్వం డిసైడ్ చేయాలి ప్రమాణ స్వీకారం అవ్వకుండా, ప్లస్ సైరన్ వేసుకుంటూ వెళ్ళడం కూడా ఆ ఎమర్జెన్సీ రూట్లోంచి వెళ్ళిపోతూ. కొన్ని ఎమర్జెన్సీ రూట్ అంటే ఏ అంబులెన్సో లేదంటే పోలీసులో లేదంటే వాళ్ళకి కొన్ని ఉంటాయి, కానీ ఈమె వెళ్ళడం ఒక కార్పొరేషన్ చైర్మన్ మొత్తం 56 ఎంతమంది ఉన్నారు, రేపు పొద్దున్న మరి వాళ్ళందరూ కూడా అదే రూట్లో వెళ్ళాలేమో మేబీ. అంటే ఇప్పుడు ఈ తప్పులన్నీ కూడా ప్రభుత్వం కప్పిపుచ్చుకుంటుందా, దీనికి సమాధానం చెప్తుందా, ఒక క్వశ్చన్ మార్క్ అయితే తీసుకొచ్చేసింది. అంటే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు కదా, కింద ముందు బోర్డు పెట్టగానే కొత్త పెచ్చ నా పవర్ ఎంత అనుకున్నట్టుంది. ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళు ఉంటే మాత్రమే అలౌడ్ అక్కడ. వాళ్ళు వాళ్ళు లేకుండా స్టిక్కర్లు వేసుకుని వెళ్తే కుదరదు, స్టిక్కర్ వేసుకుంటే కుదరదు, అది ఆల్రెడీ రూల్. ముఖ్యమంత్రులకి వాళ్ళకి మాత్రమే వెసులుబాటు ఉంది అక్కడ. అలాంటిది ఈవిడ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. రెండవది ఆ వివరణను చదివితే వింటేనే వింత అంటే ఫస్ట్ ఇప్పటికి కూడా వైసీపీ క్యాడర్ దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ వైసీపీ క్యాడర్లో ఉన్నటువంటి సోషల్ మీడియా వింగ్లో ఉన్నటువంటి రియలిస్టిక్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు తప్పు పడుతుంది, తప్పు పడుతున్నారు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళలోనే రెండు ఈ బొగ్గలైట్లు ఈ సైరన్ అనేది ప్రభుత్వం నల్లద్దాలనేది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తీసేసింది. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆ సైరన్ వేసుకుని వెళ్ళడం ఇప్పుడు కరెక్టా కాదనేది కూడా ప్రభుత్వం ఇప్పుడు చెప్పాలి. వీళ్ళు నిన్న వివరణ చూస్తే నవ్వొచ్చింది. ఏదో ఒకటి పంపించారు, ఏంటది అప్పట్లో ఎవరో నాయకురాలు టీడీపీ లీడర్ వెళ్తుంటే గొడవ పడితే ఓవర్ యాక్షన్ అంటే చింతమనేని వెళ్తే చింతమనేని మీద ఓవర్ యాక్షన్ అన్నారు, వేశారు పత్రికలు. తర్వాత ఇంకో మహిళా నాయకురాలు ఎవరో వెళ్తుంటే ఆవిడ మీద ఓవర్ యాక్షన్ అని రాశారు, ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్ట రాశారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎమ్మెల్యే అనేది ఆ కార్డు చూపెట్టండి అని అడిగినప్పుడు వచ్చిన గొడవ. ఈవిడ పోయిన ఎమ్మెల్యే కూడా కాదే రెండవది, దానికే గొడవ అయింది. ఇప్పుడు దాన్ని నువ్వు ఆ రోజున రౌడీజం అన్నావా ప్రేమ అన్నావా ఆ లెక్కనైతే, ఆయన వెనకాల వెళ్ళే వెహికల్ని కూడా పోనీయమంటే కుదరలేదు. అప్పుడు ఇక్కడ ఇట్లా కాదే ఇష్యూ, ఈవిడగా అసలు ఏ అర్హత ఉంది బేసిక్గా? వడ్ర కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే ఇంకో కార్పొరేషన్ చైర్మన్, చైర్మన్లకు ఎవడిచ్చాడు అథారిటీ? ఇంకోటి ఆ సైరన్కి అసలు పోలీసులకే అధికారాలు తీసేశారు, కేవలం డీజీపీ కమిషనర్ లేదు, లేదు మంత్రులకి లేదు. అట్లాంటిది వీళ్ళు సైరన్ వేసుకోవడం ఏందో, ఆ దిగిన స్టైల్ ఏంటో. ఫస్ట్ డ్రైవర్ దిగుతాడు, ఇసిరేస్తాడు అది గార్డ్స్ని. ఓ పక్కన జనం అందరూ చూస్తున్నారు, అది 2-వీలర్లు పోయేదారి. ఎమర్జెన్సీ అంటే అంబులెన్సులు పోవడానికి, మమ్మ లోపల ఉంది కాబట్టి అదే అంబులెన్స్ అనుకో అంటే. రెండోది అరగంట సేపు ఆగుతారు అమ్మ లోపల పెట్టుకుని, నువ్వు 100 రూపాయల కోసం అట్నుంచి వెళ్ళడానికి పోనీ ఏమన్నా అడ్డం ఉంటే మిగతాయి అనుకోవచ్చు, అడ్డం కూడా లేవు కదా, నువ్వు 100 కట్టుకోవచ్చు కదా,
ఎందుకు అంత రచ్చ చేయడం మళ్ళీ దానికి అమ్మ సెంటిమెంట్ని తీసుకురావటం అంతకంటే అందులో అమ్మతో వెళ్ళేటప్పుడు ఆవిడ ఆహార్యం చూస్తే అర్థమవుతుంది ఎలాగ వెళ్తుంది అట్లా అనారోగ్యంతో అయితే ఉన్నట్టు గబక్కన పరిగెడతారా లేకపోతే రెడీ అయ్యి పరిగెడతారా అక్కడ ఓపెన్గా కనబడుతున్నా ఏదో ఒక కబురు చెప్పటం అనేటువంటి కాన్సెప్ట్ తప్పించి బేసిక్గా ఆ విషయంలో మాత్రం పూర్తి డిఫెన్స్లో పడింది ఇలాంటి ముందు కార్యకర్తలకు ఏదో సెక్షన్లు ఇస్తున్నారు ఈ మధ్యన పాపం సోషల్ మీడియా వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళకి మీకేదో చూస్తామన్నారు వాళ్ళు ఎవరు ఇట్లాంటి ప్రవర్తనలు చేరినా తెలిసి ఈ పదవుల్లోకి వచ్చేటువంటి వాళ్ళకి మనం ఎలా ఉండాలి మనకున్న అధికారం ఏంటి నిన్ను నీ వడ్డెర కులస్తులని బాగు చేయమని ఇచ్చారు నీకు అంతేగాని వాళ్ళ పేరు చెప్పుకుని నిన్ను దందా చేయమని ఇలా ఆ విషయం అందరికీ స్పష్టంగా ఫస్ట్ నీ బాధ్యత నీకు అప్పచె ఇది అధికారం కాదు ప్రభుత్వాలు అనేవి ప్రజాసేవకులు పాలకులు కాదు ప్రభుత్వాలని ప్రజాసేవకులుగా ఎన్నుకుంటాం పాలకులుగా ఎన్నుకో అది గుర్తుమని గుర్తు చేయమని చెప్పాలా నిన్ను సేవ చేయమని పంపించారు నీ సామాజిక వర్గాన్ని అంతేగాని ఇంకొకళ్ళని సేవ్ చేయమని పంపించరు ఆ విషయాన్ని వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి రేపొద్దున ప్రమాణ స్వీకారం సందర్భంగానన్నా బాధ్యతగా మాట చెప్తే కొంచెం డ్యామేజ్ అంటే 100 అయిపోయింది ఇక్కడ ఒక ఒక్క శాతం అన్న రికవర్ అవుతుంది అంటే వివరణ ఇచ్చి కూడా ఇంకొంత డ్యామేజ్ చేశారు అన్నట్టుగా ఉంది ఆవిడ వివరణ ఇవ్వకుండా ఉంటే వేరే రకంగా ఉండేదేమో ముఖ్యమంత్రిని కలిశారు అనగానే నేనేమనుకున్నానంటే ముందు అసలు పదవి నుంచి తీసేసి వేరే వాళ్ళని పెడతారేమో అనుకున్నా లేదంటే తీవ్రంగా మందలించారని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయన ప్రెస్ నోట్ అన్నది చంద్రబాబు గారు ఆ పని చేస్తుండేవాళ్ళు అట్లాంటిది ఆయన మందలించినా మందలించకపోయినా ఓ ముక్క రాసి పంపించేవాళ్ళు ఆడికి వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇక్కడ అది కూడా లేదు పోగా ఆవిడ బయటకు వచ్చి దేశాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించినట్టు ఆ సందర్భంలో పాకిస్తాన్ వాళ్ళును ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వచ్చి ఈవిడ ఏదో ఆపుతుంటే ఈవిడ వాళ్ళ మీద పోరాడిన మహాయోధురాల్లాగా వాళ్ళు రౌడీలంట దౌర్జన్యకారులంట అదేదో పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చెప్పినట్టు చెప్తుంది ఆవిడ రోజు జనాలందరూ లక్షల మంది అట్టించినాయి కదా తిరిగేది వాడికి ఎవరికి రాని రౌడీజం ఈవిడ దగ్గరికే వస్తారా నువ్వు వచ్చింది రూట్ ఏంటో నీకే తెలుసు రాంగ్ రూటు ఇంకా అది వివరణ ఇచ్చుకుంటాం ఆ వివరణకు కూడా మళ్ళీ విచిత్రమైంది మదర్ సెంటిమెంట్ మహిళ సెంటిమెంట్ పైగా ఇక్కడ వడ్డెర జాతిని అవమానపరిచారు నువ్వు వడ్డెర జాతి కార్పొరేషన్ చైర్మన్ అయితే నాకేంటి అందో అలాగే మా డ్రైవరు ఎస్టీ కులానికి చెందిన అతను అతన్ని కూడా బూతులు తిట్టారు అని చెప్పి అది కూడా మాట్లాడు అంటే ఈ రెండు పాయింట్లు యాడ్ చేసి కొత్తగా అంటే విమర్శలు పాలయ్యారు అని అనుకోవాలా అంటే బేసిక్గా వీళ్ళకు ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలా నిజంగా బాధితులైనటువంటి వాళ్ళని నిజంగా మాట్లాడచ్చు కులదోషణ అనేటువంటి చట్టాలు ఇచ్చింది నిజంగా బాధితులకి దాన్ని అడ్డం పెట్టి మిస్యూజ్ చేయడానికి కాదు ఇక్కడ ఆయన క్యాస్ట్ ఏంటనేది ఈయనకేం తెలుసుద్ది బేసిక్గా అంటే వీళ్ళని బెదరేయడం ఇప్పుడు ఈవిడ మీద కేసు పెడితే రివర్స్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి రేపొద్దున కాంప్రమైజ్ కావాలి అంటే అది అధికారపు దర్పాన్ని ప్రదర్శించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడం కరెక్ట్గా చెప్పాలంటే ఎందుకంటే ఆ వీడియోలోనే కనబడుతుంది ఇసిరేసాడు అతను ఏం చేయాలి అప్పుడు మోటార్ కార్పొరేషన్ చైర్మన్ అంటే కార్పొరేషన్లకు ఉండదమ్మా అని చెప్తారు లేకపోతే ఇది కొంచెం గట్టిగా అని చెప్పాలి కార్పొరేషన్లు అయితే ఏంటంటే అవడక నన్ను తప్పే ఉంది అందులో నీకు తెలియాలి కదా అసలు కార్పొరేషన్ చైర్మన్లకు ఉండదా లేదా అనేట్టు నువ్వు తెలుసుకుని రావాలి లేదా వాళ్ళు కట్టమన్నప్పుడు కట్టిపోవాలి కూల్గా లేదా తర్వాత వెళ్ళి గవర్నమెంట్కి కంప్లైంట్ చేయి అవునా కాదు నీకు కూడా ఏమైనా ఇవ్వమంటారేమో తెలుసుద్ది అయినా నువ్వు ఒక పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు రూల్స్ తెలియకపోతే నీకే ఇంకేం జనానికి చెప్తావు రేపొద్దున దానికి మళ్ళీ వీళ్ళని బెదిరించడం కోసం ఈ స్టేట్మెంట్ ఇంకోటి కులాన్ని లాక్ రావడం వడ్డెర కులస్తులను అవమానించినట్టే అంటే ఏంటి వడ్డెర కులస్తులు ఎట్టించి వస్తుంటే ఏమైనా టోల్గేట్లని ఓపెన్ చేయమని ఏమైనా చెప్తారా ఏంటి లేదు ఇప్పుడు 56 కార్పొరేషన్లు 108 కులాలు 110 కులాలు ఆ 110 కులాల వాళ్ళు ఎవరు వస్తున్నా టోల్గేట్లు ఉండవని చెప్తారా టోల్గేట్ ఈజ్ టోల్గేట్ దానిలో కులాన్ని తెచ్చి దాంట్లో వర్గాల్ని తెచ్చి అదంతా వాస్తవంగా చెప్పాలంటే తప్పుని కవర్ చేసుకోవడానికి 10 తప్పులు చేయడం ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి 100 అబద్ధాలు ఆడినట్టుంది అది అంతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం బీసీలో బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ఇన్ని పెట్టడం వాటిని అభివృద్ధికి పెట్టడం ఇదంతా తాజాగా ఈ గొడవ అయిన తర్వాత మళ్ళీ తెల్లారేసరికి ఈమె మేనల్లుడే రేవతి గారి మేనల్లుడు గుంటూరు దాచేపల్లి ఆసుపత్రిలో అక్కడ కూడా ఏదో బిల్లు అడిగారని చెప్పి లాగి పెట్టి అక్కడ గోపేద కొట్టడం అక్కడ సిబ్బంది అది కూడా ఇప్పుడు వైరల్ అయిపోతుంది ఉదయం నుంచి అంటే ఈ చైర్మన్ పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా అనే ప్రశ్న వచ్చేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కమిటీలు ఎందుకు వేయట్లేదు అంటే ఆ పార్టీ వాళ్ళు అదే చెబుతారు లోకల్గా ఎవడో ఈడు నేను ఈ పదవిలో ఉన్నానని కొంచెం హడావిడి చేస్తే అది పార్టీ పరుగు పోతుంటుంది
ఇప్పుడు అదే పరిస్థితి వెళ్ళది. ఒకొక్కటి ఇచ్చారు. ఇచ్చిందేంటి? బీసీఎల్ అభ్యున్నతి. బీసీఎల్ అభ్యున్నతి కాస్త బీసీఎల్ సాధికారత అంటే ఆళ్ళ నెల కొట్టమని కాదు కదా. ఇప్పుడు నిన్న జరిగిన తర్వాత మారడం పోయి ఇంకొంచెం ఈగోయిస్టిక్గా ప్రదర్శిస్తే ఏమంటారు? అది ఒక సంఘటన అయితే ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ అసలు కొట్టే అధికారం ఎవడిచ్చాడు? కొట్టే వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో దోయాలి. ఇప్పుడు ఇదే పని ఇంకోటి చేస్తే ఏం చేస్తారు? రౌడీ షీట్ కూడా పెడతారు. అంతే కదా, అధికారంలోకి వస్తే ఇష్టారాజ్యమైంది. అధికారంలో ఉంది పార్టీ, పార్టీకి ఇచ్చింది అధికారము, మమ్మల్ని కొట్టమని కాదు కదా. ఇక్కడ ఖచ్చితంగా ఇది ప్రాథమిక దశ అయిపోయింది. ఇప్పుడు మధ్యమిక దశలోకి వచ్చారు. ఇంకో మూడేళ్లే. ఈ టైంలో కంట్రోల్ చేయకపోతే ఇలాంటిదే అయితే ప్రజా ఏ నువ్వు 100 10,000 వేసాను 25,000 వేసాను అందరూ వేస్తారు. నువ్వు ఇంకొంచెం ఎక్కువ వేసి ఉంటావు. తన్నులు తినడానికి 25,000 రూపాయలు తీసుకోరు కదా. 10,000 ఇచ్చారని ఇంటికి వెళ్ళి కొడతానంటే ఊరుకుంటారేంటి? ప్రజలకి నువ్వు సేవ చేయి చేయకపో, సంక్షేమం ఇయ్యకపో, పాలన పర్ఫెక్ట్గా ఉండాలి. సంక్షేమం ఇస్తే బోనస్, సంక్షేమం ఇచ్చి పాలనలో రౌడీజం వస్తే ఎవడు యాక్సెప్ట్ చేయడు? అది గుర్తుపెట్టుకోవాలి. అంటే రాజకీయాల్లో చాలామంది సీనియర్ మహిళా నాయకులు ఉన్నారు, వంగాగీత గారు కానివ్వండి, లేదంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న రోజా గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎప్పుడు ఇలాగా రోడ్డు మీదకి వచ్చి ఇలా చిల్లర గొడవలు పడిన సందర్భాలు పెద్దగా ఏం లేవు, ఎక్కడా లేవు. అంటే అందుకని వాళ్ళు నాయకులు అయ్యారు. కానీ వీళ్ళకి కొత్తగా ఇప్పుడు మొన్న ఉండవల్లి శ్రీదేవి గారి ఇష్యూ ఎంత ఇష్యూ అయింది, ప్యాకాట్ అని లేదంటే ఇంకోటేనో ఫోన్ రికార్డులు లీక్ అవడం, ఇవన్నీ దానికే అసలు ఏం చెప్పుకుందో ప్రభుత్వం అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. దాన్ని వాళ్ళకి ఏమన్నా మందలించారా, ఆమెను ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని క్లారిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు ఈమె అంటే వన్ బై వన్ ఇలా మహిళా నాయకులు ప్రాబ్లం ఒకటేంటంటే మహిళల్లే ఏముండదు తెలియకలే అనే ఫీల్ అవుతున్నారు. మహిళలు అనేది మంచిగా ఎదిగేటట్టు ఉండాలి. ఫస్ట్ పార్టీ క్రమశిక్షణ నేర్పాలి. అదే అడుగుతున్నాను. క్రమశిక్షణ నేర్పడం చేత కాకపోతే మహిళా నాయకురాళ్ళని ప్రపంచం ఏమి సానుభూతి చూపించదు. ఇందిరాగాంధీ మహానాయకురాలే, ఎమర్జెన్సీ పెడితే ఏం చేశారు ప్రజలు? తీసి పక్కన కూర్చోబెట్టారు. సోనియా గాంధీ మహానాయకురాలే, కాబట్టి అవినీతి అడ్డకోలుగా సమర్థిస్తే ఏమైంది? తీసి పక్కన కూర్చోబెట్టారు. మహిళని చెప్పామని పక్కన ఉంచుతున్నారా ఏంటి? మహిళ అంటే ఇంకొంచెం బాధ్యతగా ఉండాలి. రైట్, వదిలే, మామూలుగా మగాళ్ళతో సమానంగా ఉండు. మగాడు కొడితేనే ఊరుకో, ఇక్కడ మహిళ కొడితే తప్పేంటి అన్నామా? పోనీ ఏమన్నా మహిళలకు కొడతానికి ప్రత్యేక హక్కులు ఏమన్నా ఇద్దామా? ఇక్కడ బేసిక్గా కామన్ సెన్స్ నేర్పడం, సంస్కారం నేర్పడం. రాజకీయాలలో ఉన్నప్పుడు సేవాభావంతో చూడు, కానీ అహంతో ప్రవర్తించకు. నీకు ఇచ్చేటువంటిది పవర్ కాదు, సర్వీస్, రెస్పాన్సిబిలిటీ, అధికారం కాదు బాధ్యత అని చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళకి అవసరమైతే జిల్లాల వారీగా, నగరాల వారీగా, లేదా ఈ పదవులు ఇచ్చే వాళ్ళందరినీ కూర్చోబెట్టైనా కరెక్ట్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయకపోతే కర్ణుడి చావుకి 100 కారణాలు అంటారు కదా, అట్లా ఒక 151 సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ తన పతనానికి అందులో ఇది కూడా ఒక కారణం అవుతుంది. అది చూసుకోవాలండి. అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఎక్కువ మనం చాలా చోట్ల చూసుకుంటే చాలా సింపుల్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సాధారణ ప్రజలతో కలిసి వెళ్తున్నారు, సాధారణంగా నడుస్తున్నారు, ఇట్లాంటి హెడ్డింగ్లకి బాగుంటాయి, చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ ఈ కింది స్థాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే ఈ స్థాయి నాయకులందరూ మాత్రం వీళ్ళు ఏదో ప్రత్యేకత కోరుకోవడం, వీళ్ళు సెపరేట్గా ఎమర్జెన్సీ లైన్లోకి వెళ్ళిపోవడం, అవే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి పార్టీకి మచ్చ తెచ్చి పార్టీ సమాధానం చెప్పుకునే పరిస్థితి. అలాగని చెప్పి పార్టీ కూడా ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండడం, అంటే ఈ ఒక్క విషయం అనే కాదు చాలా అంశాల్లో ఇప్పటి వరకు సైలెంట్గా ఉండడం, అంటే అక్కడ లోపం ఏంటి? పార్టీ లోపంగా చూడాలి. చూసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ని చూసుకోవడం. కేసీఆర్ చాలా మంచి నాయకుడే. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు చేసిన తప్పేమైంది? ఇప్పుడు కార్పొరేటర్లు నిన్న కేటీఆర్ చెప్పుకొచ్చారు మొన్న, ఏమని మార్చిన చోట గెలిచారు, పాతోళ్ళు ఉన్నటువంటి చోట్లలో ఓడిపోయారు. అంటే గ్రౌండ్ లెవెల్లో దౌర్జన్యాలు చేసిన వాళ్ళు కార్పొరేటర్లు. వీళ్ళు కూడా అట్టేమని అనుకుంటున్నారేమో, రేపు పొద్దున ఆ టైంకి వీళ్ళు ఉంటారు కదా. కానీ జనంలో ఒక వెక్సేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ బేసిక్గా నాయకులు అనేటువంటి వాళ్ళ అంటేనే ఒక విరక్తి ఉంది. అందులో ఎట్లాంటి ప్రవర్తనలు చేస్తే ఏదో అయిపోతుంది, తర్వాత ఎవడు పట్టించుకోడు అనుకుంటే ఖచ్చితంగా పట్టించుకుంటారు. దౌర్జన్యాన్ని ప్రజలు సహించరు. ఇవాళ ఈ ఒక్క విజువల్ కనీసం ఒక 6 నెలల పాటు జనం మైండ్లో ఉంటుంది. ఈ మధ్యలో కొత్తగా వచ్చేటప్పుడు
బీజేపీకి తెలుగుదేశానికి మధ్యన ఒక పెద్ద గ్యాప్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది అమిత్ షా మీద దాడి. వెళ్తున్న ఆయన మీద చెప్పులేయడం రాళ్ళేయడం. ఆ రోజు నీళ్ళు సగర్వంగా చెప్పుకున్నారు రాష్ట్రానికి అడ్డు దొస్తే తాట తీస్తామని. ఏమైంది ఇప్పుడు? అంటే ఆ అహంకారాన్ని అంగీకరించాల జనం. ఇక్కడైనా అంతే, అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు అంగీకరించరు. జగన్మోహన్ రెడ్డి గొప్పడైతే 175 సీట్లలో పోటీ చేయలేడు కదా, ఆయన వరకు ఓటేస్తారు పులివెందుల వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఇలా దౌర్జన్యాలు ఒప్పుకుంటారు ఏంటి ఆయన చూసి? దౌర్జన్యాలు ఇప్పుడు అలాగే చంద్రబాబు గారు ఏమన్నా ఎడి చేశారే ఏంది, చింతవ నేను నేను ఇవన్నీ కూడా ఆయన సెటిల్ చేశాడు. సెటిల్ చేసినందుకే ఆయన మీద కోపం వచ్చింది. వీళ్ళు అసలు ఏమీ చేయట్లే, చర్య తీసుకోవట్లేదు అంటే ఇంకెంత కోపం ఉంటుంది? ఇద్దరిని కూర్చోబెట్టేసి షేక్ హ్యాండ్ ఇప్పించేసి ఆయన చేసిన తప్పుని తప్పుబట్టిన వాళ్ళు యాక్షనే తీసుకొని వీళ్ళనేమనాలి? అది రేపు పొద్దున ఖచ్చితంగా జనం మైండ్లో ఉంటుంది, ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అది ఎప్పటికన్నా తెలుసుకోవాలి. ఇంకా ఎందుకు క్రమశిక్షణ కమిటీ వేయట్లేదు? అది వాళ్ళకే తెలియాలి. అసలు ఆ పార్టీకి ఒక దిశానిర్దేశం ఉందో లేదో, గాలివాటంగా వచ్చాం కాబట్టి గాలివాటం అనుకుంటుందో ఏంటో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల ఆళ్ళలాడు కొట్టుకు తస్తున్నా, కంట్రోల్ లేదు, ఇది కంట్రోల్ లేదు. పవర్లోకి వస్తే పార్టీకి సంబంధం లేదు, పార్టీలో ఉన్నప్పుడు పవర్తో పవర్ కోసమే కొట్లాడుతుంటాం అంటే అది నిర్మాణాత్మకం అవుతుంది. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య గొడవ జరుగుతుంది, ఎంపీలకి ఎమ్మెల్యేలకి చాలా నియోజకవర్గాల్లో పడట్లేదు. ఇప్పుడు క్రింది స్థాయిలో కూడా ఇది పదవి తెచ్చిన అహంకారం అనుకోవాలో, లేదంటే ముందు నుంచి అహంకారంతో ఉన్న తర్వాత వీళ్ళకి పదవి ఇచ్చారు అనుకోవాలో, అసలు అంటే ఈ నియామకం ఎలా జరిగింది, ఎలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే నడుస్తున్నాయా? ఆయన తెలిసి పట్టించుకోవట్లేదు. లేకపోతే కమాండ్ ఉండాలి పార్టీ మీద. మెయిన్ నాకు అనిపించేది ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేవాడే ఉండడు. ఆయన పేపర్లు చదవడు, సాక్షి తెప్పించి సాక్షిలో ఈ రాయరు, మిగతా పేపర్లో రాస్తే ఆయన ఒప్పుకోడు, నమ్మడు. ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నప్పుడు దీన్ని సీరియస్గా తీసుకోవాలన్న యాటిట్యూడ్ ఆయనలో ఉండాలి. ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు కూడా ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఓన్లీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే కష్టం. ఎట్టనేది ఆ ఏముందిలే సిల్లి అని వీళ్ళు అనుకోవచ్చు, లేదా ఆయనకి ఆ ఫీడ్బ్యాక్ రాని కూడా మధ్యలో మేనేజ్ చేసేవాడు ఎవడన్నా తయారేయడం చూసుకోవాలి, ఏది అవసరమైన వాళ్ళని మేనేజ్ చేయడం అనేటువంటిది. ఇంకోటి ఆయన స్పందించినా స్పందించకపోయినా పార్టీ పరంగా దానికి ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి, ప్లస్ ఆయన స్పందించి తీరాలి. అదే కదా మెయిన్, ఆయనే ఏం చేయలేకపోతే ఇంకేం నమ్ముతారు జనాలు? ఎవరు నమ్మాలి? ఆయన చూసి ఓటేశారు, లేకపోతే ఇళ్ళని చూసేశారు? ఆయన మారాలి, మారకపోతే కేసీఆర్కి మొన్న వచ్చినటువంటి ఎఫెక్టే ఈయనకి ఉంటుంది. అంటే ఇది చిన్న విషయం అనుకో, లైట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోతే రేపు పొద్దున్న మిగిలిన 55 మంది కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇలాంటి మీరు చేయొచ్చేమో, ఇలాంటి చేస్తే మాకు పార్టీ సపోర్ట్ ఉంటుందేమో అని అనుకోవచ్చు కదా. అదే నేను అనేది, అసలు ముందు బేసిక్గా పార్టీ డిసిషన్ తీసుకోవాలి. ఆవిడ మీద వాస్తవంగా అయితే ఇమ్మీడియట్గా ఆవిడ పదవి ఆపేయాలి, ఆవిడ పదవి ఆపేయాలా, లేదా ఆవిడ చేత క్షమాపణ చెప్పించాలి, అంతేగాని వివరణలు ఇప్పించకూడదు. అదేనండి, వివరణే పనికి మాలిన వివరణ కాబట్టి అట్లాంటి పనికి మాలిన వివరణ ఇవ్వకుండా ఏమని చెప్పించాలి? పొరపాటు అయిపోయింది, అవే ఏదో కొంచెం హడావిడిలో వెళ్ళాము, ఇంకోసారి పునరావృతం కాదని చెప్పించాలి. ఆవిడంతటా ఆవిడ చేతనే రాజీనామా చేయించాలి. ఇప్పుడు అప్పుడు వంగ ఇది ఆవిడ పేరేంటి, అనిత, అనిత అది వేరే క్రిస్టియానిటీ అనేసి తర్వాత తెలిసింది బోర్డు రాగానే, ఆవిడ చేతనే రిజైన్ చేయించారు కదా. అందుకని మన జనసేన ఆయన బుల్సెడి సత్యనారాయణ గారు అనుకుంటా ఓ పదం వాడారు, చంద్రబాబు గారు మేనేజరు, తప్పుని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాడు, ఈయన డ్యామేజరు, డ్యామేజ్ అవుతున్నా పట్టించుకోడు. అది పెరిగి పెద్దదైతే ఆ పదం కరెక్ట్గా సరిపోయింది వీళ్ళిద్దరికి, మేనేజరు డ్యామేజర్ అనేది. ఆయన ఏమో తప్పుని కవర్ చేస్తాడు, ఈయన తప్పుని సరిదిద్దడు, అది తేడా. చూద్దాం మొత్తానికి తప్పులు అయితే జరుగుతున్నాయి, తప్పులు తప్పిదాలుగా చూసుకొని లైట్ తీసుకుంటారా, లేదంటే వాటిని సార్ చెప్పినట్టు మేనేజర్ డ్యామేజర్ లాగా వాటిని ఇంకా పెద్ద డ్యామేజ్ అయ్యేలాగా కంటిన్యూ చేస్తారా ఏంటనేది చూడాలి. మొత్తం మీద దీని మీద అయితే చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఇది వాళ్ళ వీకెండ్ విజర్నిస్తాయి.